హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నవీన్. మీరు వస్తున్న నవీన్ టెక్ అండ్ టిప్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ కూడా మీకోసం అయితే ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో ఒక మంచి టాపిక్తో ముందుకు అయితే వచ్చాను. సో అదేంటంటే మనము సో మనం వాట్సాప్ స్టేటస్ క్రియేట్ చేసుకోవాలనుకుంటాం కదా. సో దానికోసం మనం కైన్ మాస్టర్ కావచ్చు, అలైట్ మోషన్ కావచ్చు, సో ఇలాంటి అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేస్తూ ఉంటాం. సో కాకపోతే అందులో కొందరు అయితే నేర్చుకొని చేస్తూ ఉంటారు, సో కాకపోతే కొందరికి అయితే రాదు. సో అందుకే చాలామంది అయితే సో వాళ్ళ ఫ్రెండ్స్ కావచ్చు, వాళ్ళ రిలేటివ్స్ కావచ్చు, సో నాకు చేసి ఏమనైతే అడుగుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళ కోసం అయితే ఇది ఒక బెస్ట్ వీడియో అని చెప్పుకోవచ్చు. సో అదేంటంటే మనము కేవలం ఫొటోస్ యాడ్ చేసి మనకు నచ్చిన లిరిక్స్తో నచ్చిన సాంగ్తో మనమైతే వాట్సాప్ స్టేటస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సో ఎలా క్రియేట్ చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి ఈ వీడియోలో మీకు అయితే చెప్తాను. సో వీడియో నచ్చే కనుక ఒక లైక్ చేయండి. సో అంతేకాకుండా పక్కన సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన వచ్చే గంట సింబల్ని మాత్రం ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, అప్లికేషన్ పేరు వచ్చేసి బ్రోచిల్ ఫ్రెండ్స్. ఇది చాలామందికి అయితే తెలుసుండొచ్చు, నేనైతే తెలియని వాళ్ళ కోసం అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో దీనికోసం మీరు ముందుగా మీ గూగుల్ ప్లే స్టోర్ను అయితే ఓపెన్ చేయండి. సో ఇక్కడ మీరు ఓపెన్ చేసేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ ట్యాబ్లో ఇక్కడ మీరు సో బ్రోచిల్ అని సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. బ్రోచిల్ ఏపీపీ యాప్ అని సెర్చ్ చేయండి. సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ మనకు కొన్ని వచ్చేసి యాప్ తెలుగు ఉంది కదా, సో దీన్ని సెలెక్ట్ చేయగానే సో మీకు అనేది అప్లికేషన్ అయితే ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో 4.2 రేటింగ్ అయితే ఉంటుంది. సో 5 మిలియన్ ప్లస్ డౌన్లోడర్స్ అయితే ఉంటారు. సో ఇక్కడ మీరు అంత కష్టపడాల్సిన అవసరం లేదు. సో డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది, సో అక్కడ నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ముందే మీరు అయితే అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేయగానే మనకి ఇలా ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మనమైతే లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో కొంచెం నా మొబైల్లో అయితే నెట్వర్క్ అనేది స్లోగా ఉంది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ మీరు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. కన్నడ అంటే కన్నడ, మలయాళం అంటే మలయాళం. సో తెలుగు కాబట్టి నేను తెలుగు సెలెక్ట్ చేసుకుంటాను నేను ఇక్కడ. సో తెలుగులో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకైతే ఇంటర్ఫేస్కి వచ్చేపు తిరుగుతూ ఉంటుంది. ఇలా మనకి ఇంటర్నెట్ స్పీడ్ని బట్టి ఇక్కడ తొందరగా వచ్చేస్తుంది. సో ఇక్కడ మీకు కొన్ని యాడ్స్ వస్తూ ఉంటాయి. సో మీరు యాడ్స్ని కట్ చేయడం అయితే ట్రై చేయండి. సో కట్ చేసేసిన తర్వాత మీరు అప్లికేషన్లో మాత్రం ఇంటర్ఫేస్ అయితే ఇది ఫ్రెండ్స్. కింద హోమ్ బటన్ కావచ్చు, స్టోరీస్ కావచ్చు, సెర్చ్ కావచ్చు, సో నోటిఫికేషన్ కావచ్చు. ఇలా మనకైతే ఇలా మనకు అప్లికేషన్లో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూసుకుంటే కొన్ని వీడియోస్ అయితే కనబడుతున్నాయి కదా, చూసా చూసా లిరికల్ వీడియో విత్ ఫోటో, యువర్ ఫోటో అని ఉంది కదా. సో ఇక్కడ కొన్ని మనకు చాలా లక్షల థీమ్స్ అయితే ఉంటాయి కనుక. సో మీకు నచ్చిన థీమ్ని మీరు అయితే సెలెక్ట్ చేసుకోండి. సో అంతేకాకుండా ఇక్కడ ట్రెండింగ్లోకి వచ్చేసి ఇక్కడ ఇవైతే ట్రెండింగ్లో ఉంటాయి. సో న్యూ వచ్చేసి అంటే సో ఇక్కడ న్యూ వచ్చేసారంటే సో కొత్తగా వచ్చిన ఇవి అన్నట్టు. సో డైలాగ్స్తో కావచ్చు, ఇలా మీరు సో చాలా రకరకాలమైన ఫొటోస్ కావచ్చు. సో స్పోర్ట్స్ వీడియోస్ కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, అంటే మీరు నచ్చిన స్పోర్ట్స్ వీడియోస్ కావచ్చు. సో ఇలా మనకైతే చాలా అందంగా మీరు అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీరు ఎలా క్రియేట్ చేసుకుంటారనేది ఈ వీడియోలో మీకు అయితే చెప్తాను. సో ఇక్కడ మీరైతే ఇక్కడ పైకి స్క్రోల్ చేస్తాం కనుక మీకు చాలా రకరకాలమైన థీమ్స్ అసలు వస్తాయి కదా. నేను ఇక్కడ మీకు మగువా మగువా అనే ఒక సాంగ్ ఉంది కదా, సో దీనిపైన ట్యాప్ చేయండి. సో దీనిపైన ట్యాప్ చేయగానే మీకు పైకి స్క్రోల్ చేయండి. సో పైకి స్క్రోల్ చేస్తే అవుతుంది చూసారు కదా. సో నాకు తన ఇంటికి అలంకారం. సో ఇక్కడ మనకు లేడీస్ గురించి అయితే ఇక్కడ మీకు కింద కొటేషన్స్ ఇచ్చేసి ఇక్కడ వాళ్ళైతే చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే క్రియేట్ మై వీడియో ఉంది కదా, సో దీన్ని సెలెక్ట్ చేసుకొని కింద అలో ఇచ్చేయండి. సో అలో ఇచ్చేయగానే మనకు కొద్దిసేపు లోడింగ్ తీసుకుంటుంది. సో ఇక్కడ లోడింగ్ తీసుకుంటుంది ఫ్రెండ్స్, కొంచెం వెయిట్ చేయండి. సో వెయిట్ చేసేసిన తర్వాత మనకైతే కొంచెం నా ఇంటర్నెట్ స్పీడ్ అనేది కొంచెం తక్కువగా ఉంది ఫ్రెండ్స్, అందుకే నేను ఇంకంత వెయిట్ లేట్ అనేది వస్తుంది. సో ఇక్కడ మీరు ఏం చేస్తారు, సో వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి ఫ్రెండ్స్. సో చూస్తే ఇక్కడ మనకు అనేది థీమ్ అనేది వచ్చేసింది ఇక్కడ. సో ఇలా మనకైతే వచ్చేసింది. ఇక్కడ మీరైతే అప్లోడ్ 4 ఫొటోస్ అని ఉన్నాయి కదా, ఇక్కడ మీరైతే 4 ఫొటోస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ ప్లస్ బటన్ ఉంది కదా, సో దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు నచ్చిన 4 ఫొటోని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత అప్లై ఇచ్చేయండి. సో అప్లై ఇచ్చేస్తే ఇక్కడ చూసారు కదా నా ఫోటో వచ్చేసి ఇక్కడ మనకి స్టైల్ స్టైల్గా అయితే వచ్చేసింది. సో ఇక్కడ వేరే ఫోటో. సో అంతేకాకుండా మీరు ఇంకా ఫోటో క్లారిటీగా రావాలి, ఇక్కడ క్రాప్ మీద ఉంది కదా ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఇలా మీరు డ్రాగ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫుల్ ఫోటో క్లిక్ చేసేసి పైన సేవ్ ఇచ్చేస్తే మనకు ఫోటో అనేది ఇలా మనకు సేవ్ అయిపోతుంది. ఇలా మనం అయితే క్రాప్ చేసుకొని మనం అనేది ఫోటో సేవ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి మనమైతే వాట్సాప్కి, ఫేస్బుక్కి, ఇన్స్టాగ్రామ్కి అయితే షేర్ చేసుకోవచ్చు. సో ఇంతేకాకుండా వీడియో డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే వితిన్ 2 సెకండ్స్లో అయితే మనకైతే వీడియో డౌన్లోడ్ అయిపోతుంది ఇక్కడ. సో ఇక్కడ మీరు చూస్తే కదా డౌన్లోడ్ అని ఉంది కదా ఇక్కడ మనకు రైట్ సైడ్లో కింద. సో దానిపైన ట్యాప్ చేయండి. సో సేవింగ్ అయిపోయింది. సో ఇప్పుడు మనకి ఫైల్ అనేది డౌన్లోడ్ అయిపోయినట్టు.
ఇలా ఫ్రెండ్స్ మనమైతే మనకు నచ్చిన ఫోటోస్తో మనకు నచ్చిన పాటలతో మనమైతే సో ఇక్కడ చాలా చాలా రకరకాలమైన ఫోటోస్ ఉంటాయి. సో చాలా రకరకాల థీమ్స్ అయితే ఉంటాయి. సో చాలా సింపుల్గా మనమైతే వీడియో ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే కనుక నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. సో అంతేకాకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.